అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు భవాని సో డిఎస్ఏ కోర్స్కి ఏమైంది అంటే ఏమీ కాలేదు కోర్స్ డెఫినెట్గా ఆగిపోలేదు జస్ట్ కోర్స్ టెంపరీగా పాజ్ అయిందంతే దానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే బేసిక్గా మీరు చెక్ చేసుకుంటే డిఎస్ఏ మీరు ఏ లాంగ్వేజ్తో అయినా సరే కైండ్ ఆఫ్ నేర్చుకోవచ్చు ఇట్ కెన్ బి సి సి ప్లస్ ప్లస్ జావా పైథన్ బట్ మై పర్సనల్ ప్రిఫరెన్స్ ఈస్ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ ఫర్ డిఎస్ఏ సో మనకి ఫేమస్ ఊప్స్ ఏంటి సి ప్లస్ ప్లస్ జావా అండ్ పైతన్ వీటిల్లో మన ఛానల్లో బాగా ఫేమస్ అండ్ కంప్లీట్గా కవర్ చేసింది ఏంటి కేవలం పైతన్ మాత్రమే దానివల్ల నా డిఎస్ఏ వీడియోస్లో చాలామంది బేసిక్గా నన్ను క్వశ్చన్స్ని పైతన్లోనే సాల్వ్ చేయమంటున్నారు కానీ నా ప్రాబ్లం ఏంటంటే సి పైతన్లు సాల్వ్ చేయొచ్చు పైతన్ నాకు కూడా వచ్చు మీ కూడా వచ్చు అంతా బాగానే ఉంది బట్ మీరు నా పర్సనల్ రికమెండేషన్ వీడియోస్ వేర్ ఐ విల్ టాక్ అబౌట్ కైండ్ ఆఫ్ జావా బెటరా సి ప్లస్ ప్లస్ బెటరా ఆర్ పైతన్ బెటరా ఇన్ డిఎస్ఏ కోడింగ్ ఆర్ ఇన్ కాంపిటేటివ్ కోడింగ్ ఆ వీడియోస్ చూస్తే బేసిక్గా నా రికమెండేషన్ వుడ్ ఆల్వేస్ బీ సి ప్లస్ ప్లస్ జావా రాదర్ దెన్ పైథన్ బికాస్ పైతన్ అనేది బేసిక్గా చాలా ఈజీ లాంగ్వేజ్ అండ్ మీరు ఆ డిఎస్ఏ క్వశ్చన్ని చాలా ఈజీగా పైతన్లో సాల్వ్ చేయొచ్చు బట్ ఆన్ ది అదర్ ఎండ్ చాలా కంపెనీస్ పైతన్ని డైరెక్ట్గా వాడవు వాళ్ళ ప్రాజెక్ట్స్లో దానివల్ల ఏమవుద్ది మీరు కంపెనీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డిఎస్ఏ క్వశ్చన్స్ని వాళ్ళు మిమ్మల్ని పైతన్ కాకుండా వేరే లాంగ్వేజ్లో సాల్వ్ చేయమని అడగచ్చు అలా అడిగినప్పుడు బేసిక్గా పైతన్లో మీకు ఈజీగా సాల్వ్ చేయడం అలవాటైంది కాబట్టి బేసిక్గా కోర్ కాన్సెప్ట్స్ వాడి కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వాడి దాన్ని మీరు సొంతంగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలనుకుంటే మీకు బేసిక్గా వేరే లాంగ్వేజెస్తో పైతన్తో ప్రాక్టీస్ చేశాక దాంట్లో సాల్వ్ చేయడం కష్టమైపోతుంది అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ట్రయింగ్ విత్ జావా అంటే లర్నింగ్ డిఎస్ఏ విత్ జావా ఆర్ సి ప్లస్ ప్లస్ వుడ్ బీ రీయలీ రీయలీ రికమెండేబుల్ మన ఛానల్లో సి ప్లస్ ప్లస్ కూడా ఆల్రెడీ ఉంది బట్ జావా గురించి కేవలం వన్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి తప్ప కవరేజ్ కంప్లీట్గా ఉన్న వీడియోస్ ఏమీ లేవు అందువల్ల డిసెంబర్లో నెక్స్ట్ మంత్ డిసెంబర్లో పైతన్ లాగానే డిసెంబర్లో దెర్ విల్ బి థర్టీ వన్ డేస్ ఛాలెంజ్ ఫర్ ఎస్ జావా సో ఆ థర్టీ వన్ డేస్లో జావా గురించి మనం ఎలాగైతే పైతన్ని కంప్లీట్గా నేర్చుకున్నాము అదేవిధంగా జావాని కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం సో అందువల్ల మీకు జావా కూడా చేతిలో ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ డిఎస్సీ వీడియోస్ చేస్తున్నప్పుడు జావాని కూడా యూస్ చేయొచ్చు అండ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బికాజ్ యూ ఆల్రెడీ లర్న్ జావా సో డిసెంబర్లో జావా కంప్లీట్గా కంప్లీట్ చేశాక జనవరిలో అగైన్ వీ విల్ రిజ్యూమ్ ద డిఎస్ఏ సిరీస్ ఓకే సో డిఎస్ఏ ఆగిపోలేదు ఇట్ విల్ కంటిన్యూ అండ్ జనవరిలోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే బేసిక్గా గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కి ప్లేస్మెంట్స్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది సో అందువల్ల డిఎస్ఏ కోర్స్ డిఎస్ఏ సిరీస్ విల్ రెజ్యూమ్ ఇన్ జనవరి అండ్ డిసెంబర్లో దేర్ విల్ బీ అ కంప్లీట్ జావా కైండ్ ఆఫ్ అగైన్ మన థర్టీ వన్ డేస్ ఛాలెంజ్ ఓకే ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవాని ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్